చాలా వయసులో సిగరెట్లు కాల్చడం ప్రారంభించాను. నాకు ఇష్టమైన హీరో సిగరెట్లు గాలిస్తే నేను సిగరెట్లు గాల్చేవాడిని. తాను జుట్టు కర్లీ హెయిర్ పెడితే నేను కూడా ప్రత్యేకంగా జుట్టును కర్లీగా మార్చుకోవాలని ప్రయత్నం చేసేవాడిని. కరాటే నేర్చుకొని మా హీరో కరాటే ఫైట్ చేస్తున్నాడు కాబట్టి నేను కరాటే ఫైట్ చేయాలని 12 సంవత్సరాల వయసులో కరాటే నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను. అలా నేను చూస్తున్న సినిమాల యొక్క ప్రభావం వల్ల ఆఖరికి పేకాట ఆడడం మొదలుపెట్టాను డబ్బుల కోసం. స్కూల్కి వెళ్ళడం మానేశాను. సొసైటీలో విలువైన కుటుంబంగా ఎంచబడినటువంటి కుటుంబంలో పుట్టిన నేను చదువు సంధ్యలు లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు మా అమ్మ ఏడ్చేది. అనేక సందర్భాల్లో నన్ను చూసి, ఒరే నా కడుపున చెడబుట్టావు కదరా అని ఏడ్చేది. ఏ తల్లికైనా ఉండే ఆశ ఏంటంటే కొడుకు బాగా చదువుకోవాలి, ఉన్నత విద్యను అభ్యసించాలి. అందులో అందరికీ తెలిసిన కుటుంబం కనుక నేను చేస్తున్నటువంటి ఈ పనికి మాలిన పనులు చూసి అందరూ మా అమ్మను ప్రశ్నిస్తూ ఉంటే, ఏమిటే కనుక కనుక అలాంటి పనికిమాలిలోని కన్నా చదువు సంధ్యలు లేకుండా తిరుగుతున్నాడు వాడు అని అడుగుతూ ఉంటే మా అమ్మ తట్టుకోలేకపోయేది. నన్ను చూసి, నా జీవితాన్ని చూసి, చెడిపోయిన నన్ను చూసి మా అమ్మ అనేది, రే దేవుడు కూడా నిన్ను బాగు చేయలేడురా, అంతగా చెడిపోయావురా నువ్వు అని చెప్పి వాపోయేది. అటువంటి సమయంలో ఒక సేవకుడు మా గ్రామానికి వచ్చాడు. ఆయన పేరు జైపాల్ గారు. ఎంతగా పాడైపోయినా, ఎంతగా చెడిపోయినా మనిషిని సృష్టించిన యేసుక్రీస్తు పాడైపోయిన వారిని బ్రతికి బాగు చేయగలడు. ఒకసారి యేసయ్యకు ప్రార్థన చేసి చూస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది అని ఆయన ప్రకటించారు. మా అమ్మ అంటుంది, ఏ దేవుడు కూడా నిన్ను బాగు చేయలేడురా, అంతగా చెడిపోయావు పాడైపోయావు అంటుంది. జైపాల్ గారేమో, మనిషిని సృష్టించిన దేవుడైన యేసుక్రీస్తు ఎంతగా పాడైపోయినా బాగు చేస్తాడు అని వీధుల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు మా అమ్మ ఏడుపు చూడలేక ఉన్న చోటే మోకరించి చిన్న ప్రార్థన చేశా, పాడైపోయిన వాళ్ళని బాగు చేస్తావటగా, ఈ ఊర్లో ఎంత పాడైపోయినా అందరికీ తెలుసు, కన్న తల్లే ఏడుస్తుంది నేను తన కడుపున చెడబుట్టానని, అసలు పుట్టకుండా ఉన్నా బాగుండేదని మా అమ్మ ఏడుస్తుంది, నువ్వేదో బాగు చేస్తావటగా కాబట్టి నన్ను బాగు చేయి. నేను లేచేసరికి పూర్తిగా బాగైపోవాలి. నాకున్న ఆ పనికి మాలిన అలవాట్లు, సిగరెట్లు, ఈ పనికి మాలిన సినిమాలు, ఈ ప్యాకెట్లు, ఇవన్నీ నన్ను విడిచిపెట్టేసేయాలి. చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టేవాడి దగ్గర తీసుకెళ్తాం, బట్టలు చిరిగిపోతే బట్టలు కుట్టేవాడిని వాడి దగ్గర తీసుకెళ్తాం. జీవితం పాడైపోతే ఎవరి దగ్గర తీసుకెళ్ళాలండి? మనిషికి జీవితాన్ని ఇచ్చిన దేవుని దగ్గరకేగా. కాబట్టి ఆ రోజు ప్రార్థన చేశా, మనిషిని సృష్టించిన దేవుడు వట, పాడైపోతే బాగు చేస్తావట, నన్ను బాగు చేయయా. ఏమైందో తెలిసిందండి, నేను ఎప్పుడైతే తిరిగి లేచానో ఆ క్షణమే నా జీవితంలో అద్భుతం జరిగింది. మనిషిని సృష్టించిన సృష్టికర్త నా జీవితాన్ని పూర్తిగా బాగు చేశాడు. పాపిష్టి అలవాట్లు దూరం అయిపోయినాయి. సినిమాల పట్ల పిచ్చి దూరం అయిపోయింది. నన్ను కన్న తల్లి తండ్రి గర్వించే విధంగా నా జీవితం మారిపోయింది.